అదిగోండి తర్వాత నాలుగు కాయలు ఉన్నాయండి నాలుగు కాయలు సైజు పెరిగిపోయి పెద్దగా వచ్చేయండి బాగున్నాయండి కాయలైతే ఇటు వస్తాయి చూడండి ఇవి ఆపడ రెండు కాయలు కోసేసానండి మూడు కాయలు కోసాను కదా ఈ పిందులు ఉన్నాయండి పోత చూడండి ఇదిగోండి ఇక్కడ ఇంకా మూడు కాయలు ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ అన్ని నిమ్మ చెట్నిండా కాయలేనండి ఈ టైం లోనే మనం పోషకాలు ఇచ్చుకోవాలండి వాటికి బలం సరిపోదు కాబట్టి కోడి గుడ్లు ఉంటాయి కదండి రెండు గుడ్లు ద్రావణం కింద చేసుకొని మొక్కకి వేసుకోవచ్చు అంటే లిక్విడ్ లో 1:10 1:5 లో కూడా మనం ఇచ్చుకోవచ్చుమాట ఇవన్నీ పూత మీద ఉన్నాయి ఇంకా మీరు బోన్ మిల్ ఉంటే బోన్ మిల్ కూడా ఇవ్వండి తప్పకుండా కాసి తీర్తే మీకైతే హాయ్ అండి నమస్తే నేను విజా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అలా వస్తూనే ఉంటేనే ఇంకా కొత్త కొత్త అంటే ఇంకా కొత్త కొత్త పాదలు అయితే పెట్టాను కదా పూత దశల్లో ఉన్నాయి చాలా మంది పూత రావట్లేదు అంటున్నారు బోన్ మిల్ ఇవ్వండి బోన్ మిల్ ఇస్తే తప్పకుండా పూత వస్తుంది ఇప్పుడైతే మనం హార్వెస్ట్ కి అయితే వెళ్ళిపోదాము ఈ పక్కన చూసారా కందగొడుగులు ఎంత గ్రీన్ గా ఎంత బాగుందో అసలు ఇంకా చక్కగా కంద అయితే లోపల ఊరుతుందండి మనం వచ్చిన మొక్కలను అలా వదిలేయకూడదన్నమాట వాటికి ఏవేటి పోషకాలు ఇస్తూ ఉంటే మనకి కందైనా లేకపోతే కూరగాయలైనా కాస్తూ ఉంటాయి చాలా రకాలైతే ఉన్నాయండి కూరగాయలు అయితేని ఇంకా మనం ఏరి కోసేయడమే మాట ఇంకా చూడండి ఇక్కడ ఎన్ని బెండకాయలు వచ్చేసినాయో నిన్న కాక మొన్న కోసిన బెండకాయలైనా మళ్ళీ ఈ చెట్లకి ఎన్ని కాయలు ఆ పచ్చ చెట్టుకి పచ్చ బెండకాయలు ఎన్ని కాయలు ఉన్నాయో ఒక 10 మొక్కలు వేసుకుంటే చాలు మన ఫ్యామిలీకి చక్కగా సరిపోతాయి నిజంగా అండి ఎంత బాగా వస్తున్నాయో అంత సక్సెస్ఫుల్ గా హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి ఈ కస్తూరి బెండ మట్టికి ఒక 6 అడుగులు ఎదిగిపోయిందండి టబ్ లో కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే కస్తూరి బెండ సీజన్ శీతాకాలం మాత్రమే కాస్తాయి అందులో మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనకి అప్పుడు మాత్రమే వస్తాయండి కానీ ఆ మొక్క అయితే మొండి మొక్క అండి ఎండాకాలం అయినా సరే అలాగే కాస్తానే ఉన్నాయి అవి ఇలా మనం ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు హార్వెస్ట్ చేశాను పాత మొక్క బతుకుండగానే ఇంకా తీయాలని కుండీ కోసం తీసాను కానండి లేకపోతే అసలు కస్తూరి బెండ అయితే మామూలు బెండ కదండి చాలా మొండిది మాట ఇవి చూడండి ఎన్నిసార్లకు వస్తున్నాను ఈ బెండకాయలు అయితేని అసలు అలా వస్తానే ఉంటున్నాయి ఇంత ఎర్రగా ఉంటాయి కూరలో వేయగానే వెంటనే రంగు దిగిపోతాయి అలా నూనెలో ఒక వేపు వేపేటప్పటికే రంగు దిగిపోతున్నాయి ఇదిగోండి చూడండి అసలు రంగు ఏమి ఉండదండి కలర్ మామూలు కలర్లోకి వచ్చేస్తుంది కొంచెం లైట్గా గ్రీన్లోకి వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను కాళ్ళు కూడా కట్ చేయడానికి కూడా కుదరట్లేదు ఇరికైపోయి అంత ఇరుగ్గా వచ్చేస్తున్నాయి చూడండి ఎన్ని బెండకాయలు వచ్చినాయో ఇక్కడ కింద కూడా ఉన్నాయండి చూడండి చిన్న చిన్న బెండకాయలు ఇవి మాకు ఇటు సైడు పొలాలు వేస్తారు కదండి బెండ తోటలు అయ్యి అయితే బాగా కాసేసిన తర్వాత కట్ చేసేస్తారు మొక్కను సగానికి కట్ చేసిన తర్వాత చిగుర్లు వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్నగా బెండకాయలు అనేవి వస్తాయంట అవి చిన్న బెండలు పేరు ఏదో చెప్పారండి నాకు పెద్దగా ఐడియా లేదు కానీ అలాగా మనం అంటే ఒక్కసారి కాసేసిన తర్వాత ప్రూనింగ్ చేసేసుకుని మళ్ళీ పోషకాలు ఇచ్చుకుంటే మళ్ళీ మనకి బెండకాయలు అనేవి కాస్తాయండి ఇలాగా స్టెమ్మల స్టెమ్మల కింద వచ్చి ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ఇందులోనే కాకరపాదు పాకేస్తుంది ప్లేస్ లేక అవి ఒకదానికొకటి తడుముకుంటూ ఎక్కేస్తున్నాయండి మొక్కలు కదా పాపం వాటికి ఏవోటి ఇస్తూ ఉండాలి మన దారి కూడా అంటే పాదులకి అయితే మటుకి ఖచ్చితంగా రాళ్ళు కట్టి పందిరి మీదకి ఎక్కించుకోవాలి అలా అయితేనే అవి ఫాస్ట్గా పెరుగుతాయి ఇదిగోండి చూడండి ఎన్ని బెండకాయలు ఇది కూడా కోసేస్తున్నాను ఇక్కడ కాకరకాయ ఉంది కదండి ఇది కూడా కోస్తున్నాను పిందులు అయితే మళ్ళీ వచ్చినాయి అండి అదిగోండి అక్కడ ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయో చూడమో ఇదిగోండి ఆనపకాయ పిందులు చూడండి అవన్నీ పాలినేషన్ అయిపోయినాయో నేను చేయలేదు ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తానండి నేను కాకరకాయలు కూడా చాలా పిందుల మీద ఉన్నాయి కదా అటు చూడండి ఆనపకాయలు పొట్లకాయలు అసలు అవేమి నేను పాలినేషన్ చేయలేదు ఇవి సీతాకొక చిలుకలు ఎక్కువ వచ్చేసి గొంగలు ఉన్నా కానీ పాలినేషన్ అయితే బాగా చేస్తున్నాయండి ఇప్పుడు ఆ కాయ కోసుకుందాం అటు వెళ్ళిపోదాం నడిచండి పొట్లకాయలు అయితే అసలు నారాయణ అసలు వదలట్లేదండి నన్ను అసలు చూడండి ఒకసారి ఆనందం అండి పంట వస్తుందంటే ఆనందమే మా వాళ్ళు అయితే గోలెట్టేస్తున్నారు నిజంగానే అమ్మ పొట్లకాయలు అంటున్నాను ఇది కూడా కట్ చేయడానికి లేదు ఇంక ఇలాగే తిప్పేస్తే వచ్చేస్తున్నాయి లేతగా ఉన్నాయండి అసలు లేత పొట్లకాయలు మనం పోపు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంతమందికి తెలుసు ఈరోజు అయితే కూరగాయలు ఎన్ని రకాలు వచ్చేసినాయి అంటే అన్ని రకాలు ఉన్నాయండి చూపిస్తాను మీకు ఇదిగోండి బీరకాయలు లేత బీరకాయలు కోస్తున్నాను నేతి బీరకాయలు ఇవి మంచి రుచి ఉంటున్నాయండి అదిగోండి అక్కడ ఉంది ఒకటి అసలు కొయ్యడానికి కూడా దారి లేదండి కష్టం నానా అందుతుందా ఎక్కడ పాదు కట్ చేసేస్తానేమో అనుకుంటున్నాను మొత్తం మీద కాయ కోసేసాను
ఇక్కడ ఒక పొట్లకాయ ఉంది అయితే నేను ఈ విత్తనాలు అయ్యి ఇచ్చేసాక ఇప్పుడు ఇది నేను చెప్తున్నానండి ఈ వీడియో అప్పుడే వస్తది అయితే ఇప్పుడు చూసారా ఈ మొక్కను చూసారా ఇలా ఉంటుందండి కస్తూరి బెండ ఇప్పుడు పెట్టొద్దు మీరు కరెక్ట్ గా అక్టోబర్ నెల నవంబర్ నెలలో పెట్టుకోండి అప్పుడు చక్కగా వస్తాయి ఇవి చిన్న గింజలు ఉంటాయండి సీడ్స్ నేను చూసిన వాళ్ళకి అంటే వేసినప్పుడు చాలా మంది డౌట్స్ ఉంటాయి ఇంతంతే ఉంటాయి అవి మట్టికి మీరు సెప్టెంబర్ కాకుండా అక్టోబర్ నవంబర్ లో పెట్టుకోండి ఇదిగోండి ఇక్కడ చూడండి దొండకాయలైతే చక్కగా వచ్చని ఇవైతే ఇంకా అవుతాయండి మీరు చూస్తుండగానే నాటేను చక్కగా చిగుర్లు వచ్చేసి పాకుతనే పోత కూడా వచ్చేసింది మనం వెళ్ళిపోదాం ఇంకా చాలా ఉన్నాయి హార్వెస్టర్ అయితే అక్కడ కాసింది సాయి నేతిపేరకే మనకు అందుతది అసలు పైకి పైకి ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక బొబ్బర్లు అయితే వచ్చింది ఇది ఒకటి కోసుకుంటున్నాను చేమలన్నీ తినేగా మనకి మిగిల్చింది ఇది ఒక్కటండి ఎన్ని గుత్తులు వచ్చినాయండి అసలు ఇంకా పోండి అవి తింటున్నాయని వదిలేసాను ఇంకా అసలు లేకపోతే కోసేద్దును ఇదిగోండి మనకి ఆనబగా ఇక్కడ ఉంది లేతగా ఉందండి ఇదైతే కోసేస్తున్నాను కవర్ చేసినాయా మొన్న ఎవరో గారు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆకుల్లో కనపట్టలేదండి అని ఇదిగోండి పిందులైతే తెగ దిగినాయండి ఆనబగా పిందులైతే ఫస్ట్లో అండి నాకు ఒక్కొక్కయ్య ఇచ్చింది కదా ఆనబకాయ ఏంటి ఇలా డల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంది మన గ్రో బ్యాగ్లో పెట్టాము ఏంటి అని అనుకున్నాను అప్పుడు అనిపించింది అంతకుముందు నేను చాలా కాయలు కోసం చూసారా ఆ టైంలో దానికి ఎక్కువ గంజి అండి బియ్యం కడిగిన నీళ్ళు గంజి ఓ బకెట్లో వేసి పొద్దున్నే వచ్చి వేసేదాన్ని ఇంకా సరే అని చెప్పేసి వేయడం మొదలెట్టానండి అక్కడ చూడండి మీరు పిందులు మనం అక్కడ బీరకాయ కొద్ది వదిలేసాను బీరకాయ కూడా అక్కడ కొద్దాము అక్కడ చూడండి ఇంకా దానికి అయ్యే పాలినేషన్ అయిపోయి ఆనబగాయలు వచ్చేసినాయి ఇవి పక్కన పెడదాం ఈసారి గొంగలు వచ్చేసిందండి ఈ ఎప్పుడు దీని మీద అటాక్ చేస్తూ ఉంటాయి వర్షాకాలం చూసుకుంటూ ఉంటాను నాకు కనబడలేదండి అసలు ఎంత నెత్తికి నాకు గుబురుగా ఒకటి ఉన్నాయి ముళ్ళులు ఒకటి ఉన్నాయి ఇంకా కష్టం అనుకున్నాను కానీ ఇప్పుడు పోత వస్తుందండి ఇది ఇది కూడా మళ్ళీ పోత స్టార్ట్ అయింది నేను అంటే ఫస్ట్ టైం ఒకసారి పోత వచ్చి కాయలు వచ్చిన తర్వాత ఆ తర్వాత పోత వచ్చేది కదండి కొత్త చిగుర్లు మామూలుగా వచ్చి మొక్క పెరిగేది కానీ ఇప్పుడు చూడండి పోత అనేది పెరిగింది అంటే మళ్ళీ ఇంకా వస్తాయేమో ఇప్పుడైతే ఇవి కొన్ని చుట్టాలుగా అయితే వెళ్తాయండి కాయలు అయితేనే వాక్కాయలు నేను చాలాసార్లు వండుకున్నాను కదా ఇవి కొన్ని మా వాళ్ళకి వెళ్తాయి కోస్తున్నాను ఇవన్నీ కోసి చూపిస్తాను మీకు చాలా ఉన్నాయి కాయలు అయితే ముళ్ళు కంపు కాబట్టి ఇవన్నీ గోడ పక్కకి పెట్టేశాను ఇందులో వేసుకున్నాం బుట్టలో వేసేస్తున్నాను ఇంకా వీటితో కొంచెం జాగ్రత్తగా అండి పిల్లలు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా గార్డెన్ అది స్టార్ట్ చేస్తున్నాం అనేది నాకు కామెంట్లు అది చెప్తున్నారండి కొంచెం జాగ్రత్తగా ఈ వాక్కాయ మొక్కలు ముళ్ళు మొక్కలు అవి కూడా కొంచెం కేర్ఫుల్గా దూరంగా పెట్టుకోండి నేను ఇలా గోడ సైడ్కి పెట్టేశాను అయినా కోయడానికి కొంచెం నాకు ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది కానీ తప్పదు ఇదిగోండి ఇలా నేను అన్ని కాయలు కోసేస్తాను నిజంగా ఆకాకరకాయలు వచ్చినాయండి కాయలు అసలు ఎన్ని పిందులు వచ్చినాయో కానీ మేల్ ఫ్లవర్ లేకపోవడంతో ఈ సంవత్సరం కూడా కోసుకోలేకపోతున్నాను ఒక్కసారి చూపించమ్మా ఇదిగోండి ఎన్ని పిందులో ఇంకా అలా పైన కూడా ఉన్నాయండి చిన్న చిన్న పిందులతోటి మీరు గమనిస్తే పైకి కూడా పాకేసింది చాలా బాగా వచ్చినాయి కానండి మేల్ ఫ్లవర్స్ లేక అందుకే అండి ఆకాకరకాయకి మేలు ఫీమేల్ రెండు ఇంపార్టెంటే ఆ రెండిట్లో మనకు ఒకటి వచ్చినా కూడా వేస్ట్గా వెళ్ళిపోతుంది చిక్కుడు బాదలు అయితే పెట్టానండి ఇంకా హార్వెస్ట్ ఉంది వెళ్ళిపోదాము అక్కడ అటు సైడ్ వెళ్ళిపోదాం నడిచండి చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయండి దొల్లుగుపోతున్నాయి ఇంకా ఉన్నాయి బుట్ట ఖాళీ చేసి మళ్ళీ కోసుకుందాం ఇదిగోండి మనకి పొట్లకాయ అయితే చిన్నది పిచ్చుకు పొట్లకాయ అప్పుడు వదిలేసిన కాయ మాట ఊరింది అయినా మెత్తగా లేతగానే ఉంది ఇంకా ఎక్కడ ఉన్నాయి ఈ చిన్న చిన్న పొట్లకాయలు పిందులు ఉన్నాయి ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూద్దాం పిందులు ఉన్నాయండి చిన్న చిన్న పిందులు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇది లేతగా ఉంది ఇంకొంచెం అవుతుందమ్మా ఇది తర్వాత కోసుకుందాం ఇంకొకటి కొత్త రకం అయితే కలిసిందండి ఇలా చూద్దాం నడిచండి ఇవి మనకి రౌండ్ ముల్లంగి అండి బేబీ ముల్లంగి ఏదో అంటున్నారు అదే ఇది కలర్ ఇలా ఉంటుందన్నమాట రెడ్ కలర్లోని ఉన్నాయి చూపిస్తాను మీకు ఇది రెండు మూడు అయినాయి కోసుకుందాం ఇవి కోసేస్తే మిగతాయి అవుతాయి కదా చక్కగా బాగుంటాయి సాంబార్లో వేసుకోవడానికి అనమాట ఇవి రౌండ్గా రావాలి పొడుగ్గా వచ్చినాయి ఏంటో వెరైటీగా వచ్చినాయి ఇంకా ఉన్నాయి అవి ఇంకా కొంచెం పెరగాలి ఇప్పుడైతే ఇవి చాలండి మనకి స్వీట్ లైమ్ అంటే మా మేనరుడికి చాలా ఇష్టం అండి మా వాళ్ళైతే అంటారు ఒక్కోసారి వాళ్ళు బాగుంటే తింటారు మా పెద్దోడు తింటున్నాడు అండి ఈ మధ్య
వాడి మటికి ఎంత ఇష్టంగా తింటాడో ఇప్పుడు అక్కడికే వెళ్తాయమాట కొన్ని కూరగాయలు అయితేని వాడితో పాటు ఈ స్వీట్ లైమ్ కూడా కోస్తున్నాను కొన్ని ఫ్రిజ్ లో కూడా పెట్టుంచానండి అవి ఇవి పట్టుకెళ్తారు ఇదిగోండి కాయలు చూసారా రంగు వచ్చిని స్వీట్ లైమ్ కూడా చాలా బాగుంటదండి అంటే బాగా పెరుగుతుంది మొక్క పెద్ద ఎఫెక్ట్స్ అయితే ఏమీ రావు ఎండు తెగులు అనేది మాత్రం కొంచెం అటాక్ చేస్తుంది ట్రైకోటర్మా ఉంటే అది వేసుకుంటే సరిపోతుంది కాయలు ముగ్గుని ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి కోస్తున్నాను ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకెక్కడ ఉన్నాయో మనకు కనబట్లేదు నువ్వు చెప్పు నువ్వు కోసే చిన్న మొక్క అండి తెచ్చాను చాలాసార్లు చెప్పుంటాను కొత్త వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకు కూడా తెలుస్తుందని ఒక ఐడియాకి చెప్తున్నానండి మళ్ళీ చిన్న మొక్క తెచ్చుకుని మళ్ళీ పెంచుకున్నానండి ఈ మొక్కనైతేని ఇంత పెద్దదయ్యింది కోసాను నాన్న ఇంకా ఏదైనా మనం పెంచుతున్నప్పుడు హార్వెస్ట్లు బాగా వస్తే ఇంకా బాగా పెంచాలనిపిస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు స్టార్టింగ్ మనకి ఏమీ త్వర రావండి కొంచెం మనం ఎక్స్పీరియన్స్ అవుతే ఉంటేనే వాటికి ఇస్తూ ఉంటూ కొంచెం ఓపిక్గా పెంచితేనే మనకి ఈల్డ్ అనేది చూడగలం ఇక్కడ అప్పుడు ఉంచేసాను కదండి పొట్లకాయలు అలాగే ఉన్నాయి ఇంకా ముగ్గలేదు ఇక్కడ ఇదిగోండి దోసకాయ ముగ్గుపోయిందండి దోసకాయ కోసుకుందాం ఈరోజు చాలా రకాలు వచ్చినాయండి కూరగాయలు ఇదిగోండి ఇదో దోసకాయ ఒకటి వచ్చింది బుట్టలో వేస్తాను ఇక్కడ పొట్లకాయ ఇదిగోండి ఇవి కోసుకుందాం గ్రీన్ కలర్ పొట్లకాయ అప్పుడు లేతగా ఉందని వర్షం పడుతుంటే అండి అసలు బెల వస్తున్నాయండి ఇవి అంటే గమ్ముని ముదరట్లేదండి కాయ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది కూడా కట్ చేస్తాను ఇందులో పెట్టేస్తాను ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం నాకు కనపట్లేదు అది ఉంచేసాను సీడ్స్ కానీ ఉంచేసాను ఇక్కడ చిక్కుడు పొదలు పెట్టాను పైకి ఎక్కుతాయి ఇవి ఇంకా ఇవి ఉంచేస్తానులే ఇంకా అటు సైడ్ ఏమి ఉన్నాయేమో ఒకసారి చూస్తాను అటు వెళ్ళినా కొంచెం జరుగు ఇదిగోండి ఇక్కడ చూడండి నారింజకాయ పూత వచ్చినట్టు కానీ కాయ నిలబడింది కనబడుతుందా కనబట్టలేదు నువ్వు ఇలావరా అదిగో చూపించు అదిగోండి కాయ ఆకుల మధ్యలో ఎలా ఉందో చూసారా ఎన్ని కాయలు ఉన్నా పొట్లకాయలు అయ్యాయి ఆ పాదల మధ్యలో అలా వచ్చింది ఉంది నిలబడింది అన్నమాట మళ్ళీ ఇది మటుకి పెద్దగా వస్తుందండి ఈ నారింజని వడ్లమ్మ నారింజ అని అంటూ ఉంటారు మాకు ఇటు సైడు నేను కరెక్ట్గా చెప్పాను లేదో మన కామెంట్లో చెప్పండి అయితే ఇంకో నారింజ చెట్టు చూపిస్తాను అది చూడండి మనం కోసాను కదా తర్వాత ఆ కాయలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి అదిగోండి తర్వాత నాలుగు కాయలు ఉన్నాయండి నాలుగు కాయలు సైజు పెరిగిపోయినాయి పెద్దగా వచ్చినాయండి బాగున్నాయండి కాయలు అయితే వర్షం పడ్డాక నాలుగు కాయలు కోసేసిన తర్వాత ఇటు వస్తే చూడండి ఇవి అప్పుడు రెండు కాయలు కోసేసానండి మూడు కాయలు కోసాను కదా ఈ పిందులు ఉన్నాయండి పూత చూడండి ఇదిగోండి ఇక్కడ ఇంకా మూడేసి కాయలు ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ అన్ని నిమ్మ చెట్టు నిండా కాయలేనండి ఈ టైంలోనే మనం పోషకాలు ఇచ్చుకోవాలండి వాటికి బలం సరిపోదు కాబట్టి కోడిగుడ్లు ఉంటాయి కదండి రెండు గుడ్లు ద్రావణం కింద చేసేసుకొని ఈ మొక్కకి వేసుకోవచ్చు అంటే లిక్విడ్లో 1:10, 1:5లో కూడా మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇవన్నీ పూత మీద ఉన్నాయి ఇంకా మీరు బోన్ మిల్ ఉంటే బోన్ మిల్ కూడా ఇవ్వండి తప్పకుండా కాసి తీరుతాయి మీకైతే అయితే అసలు మామూలుగా లేదండి అసలు బేవచ్చంగా కాస్తుంది ఎండాకాలం మించిపోయింది చవట్లు పట్టేసినాయి చూసారా రుప్పల్లోనే అదే ఆ గంతలా పెరిగిపోయి వెళ్ళడానికి కూడా లేకుండాని జుట్టు అంతా రేగిపోయింది ఇంకా ఇదిగోండి కాయలు అయితే స్వీట్ లైమ్ కూడా ఉన్నాయి ఇంకా కొత్త రకాల బోల్డ్ పెడుతున్నానండి ముందు ముందు ఇంకా మంచి మంచి హార్వెస్ట్లతో మేము ముందుకు వస్తూ ఉంటాను ఇలాగే మీరు చూసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది నా కామెంట్ ద్వారా చెప్పండి ఇదిగోండి బెండకాయలు వాక్కాయలు పొట్లకాయలు ఆనపకాయలు ముల్లంగి వాక్కాయలు వచ్చినాయి దోసకాయ ఒక కాకరకాయ స్వీట్ లేము బీరకాయలు చాలు కదండి మనకి రెండు రోజులకోసారి ఏదో ఒక రకం కోస్తానే ఉంటున్నాను ఏదో ఒకటి వండుకుంటూనే ఉంటున్నాము ఈరోజైతే కూరగాయలతో అయితే హ్యాపీగా అనిపించింది ఇంకా అయిపోయినట్టే అండి ఇంక వాక్కాయలు అయితేనే మళ్ళీ పోత వస్తుంది కదా చూడాలి కాస్తే కనుక మళ్ళీ హార్వెస్ట్ అయితే చేసుకుందాము వీడియో అయితే ఇదండి ఎలా ఉందనేది మీరు కామెంట్ ద్వారా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి.